బ్రెడ్ ఆమ్లెట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైజులు 2, కోడిగుడ్లు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో అన్ని వచ్చినట్టేనండి. వచ్చేసాయి. మొదలు పెట్టేద్దామా? ముందుగా ఏం చేస్తారు? ముందుగా ఎగ్స్ కొట్టేసుకొని ఇలా బౌల్లో పెట్టేసుకోవాలండి. వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుందాము. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసుకుందాము. సరిపోయినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చిలు అండి. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు సరిపోయినంత పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మసాలా, ధనియాల పొడి, సరిపోయినంత ఉప్పు. ఇవి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా కలిపేస్తూ ఉండండి. ఓకే అండి. మీరు ఇప్పుడు మిస్ అయింది చెప్పారు కదా? అవునండి. సక్సెస్ అయింది ఒక కామెడీ ఉంటుంది కదా, కాదు మనకి అది కూడా మైండ్ లో ఉండిపోద్ది అసలు దీనికి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అని ఉంటుంది కదా. అంటే నన్ను ఒకసారి ఒక స్కిట్ లో చేసినప్పుడు నన్ను జడ్జెస్ తిట్టారు అన్నమాట. అయ్యో, జడ్జెస్ తిట్టారు, మా యాంకర్ తిట్టారు. అంటే ఆ మిస్టేక్ జరిగింది. తర్వాత అదే రోజు నిర్చయించుకున్నా, ఏ రోజు అయితే తిట్టారో అదే రోజు అదే 24 అవర్స్లో మళ్ళీ స్కిట్ ఎప్పుడైతుందో అప్పటి వరకు నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయినాను. ఫిక్స్ అయ్యి ఒక స్కిట్ ప్రాక్టీస్ చేసినామండి. అందులో వచ్చేసి సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ అండి. సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ చేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ తీసుకున్నానండి. అవునా? అవునండి. ఆ కామెడీ ఏదో చెప్పండి కొంచెం డైలాగ్లో మాకు. ఏదైనా ఏం చెప్పమంటారు అమ్మగారు, ఏం చెప్పమంటారు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే అందులో మిగిలిపోయిన ముక్కలు నేను తినేవానండి. కానీ చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఓ చిట్టెలకని తెచ్చుకున్నారండి. ఆ ఎలుకను తెచ్చుకున్నప్పటి నుండి ఒక్క ముక్క కూడా దొరకట్లేదండి, దొరకట్లేదు. అందుకే ఆ ఎలుకని ఎలాగైనా చంపాలని పన్నాగం పన్నా ఆ ఎలుకని కిడ్నాప్ చేయిద్దామనేసి ఒక ప్లాన్ వేశానండి. కానీ ఆ పిల్లిని కూడా పట్టుకెళ్ళిపోయారండి. అయినా లోపలున్న బాధ మాత్రం పోలేదండి. ఆ ఎలుకను ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి దాని ఎలుక బోను పెట్టి ఆ ఎలుకను పట్టి ఊరవతలకి తీసుకెళ్ళి దాన్ని చంపుదామని కాలు కింద వేసి నలిపేస్తే కింద కన్నం ఉండి ఎలుక లోపలికి వెళ్ళిపోయేదండి. కానీ చిన్నయ్య గారు చికెన్ బిర్యానీ తెచ్చుకున్నప్పుడు ఏరా మళ్ళీగా ఇలా రారా అని పిలిచి నాకు లెగ్ పీస్ చేతికిచ్చారండి. అది చాలా సంతృప్తిగా ఉందండి. కానీ ఎలుకను మాత్రం నేను చంపలేదండి అమ్మగారు. ఎలకలు ఉన్నాయంటే అమ్మో ఎలకలు పట్టి దొంగడు అనుకుని పారిపోతారేమో. గుడ్ అండి, బాగుంది. సో స్టవ్ ఆన్ చేయమంటారా? ఎందుకంటే ఇక్కడ మీ వారి డైలాగ్లో పడి మేము స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాం అనమాట. అలా సో మొత్తం కలిపేసుకున్నారు. కలిపేసి సో ఇంకా డైరెక్ట్ ఇక్కడ వేసేయడమేనా? వేసేసేయడం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. బ్రెడ్ అలాగే వేస్తారా, చుట్టూ కట్ చేసుకుంటారా? అలా వేసినా పర్లేదు, కావాలంటే కట్ చేసుకోవచ్చు. కావాలంటే కట్ చేసుకోవచ్చు. బా, భార్యకి సహాయం చేస్తున్నారు. అట్ల కడ తీసిచ్చారండి. సో ఇంకొంచెం పెనం కాలాలనుకున్నాను కదా. సో మీరు వెజ్ బాగా చేస్తారా, నాన్ వెజ్ బాగా చేస్తారండి? వెజ్ వెజ్ బాగా చేస్తారు. వెజ్లో ఆవిడ బాగా చేసేదండి. అనకండి లేదండి, మీరు అనవయరా ఏంటి? గుత్తొంకాయ కర్రీ అండి. గుత్తొంకాయ అంటే మసాలా పెట్టి? మసాలా పెట్టి చేస్తారండి. బాగా చేస్తారు, బాగా చేస్తారు. ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు, మీ వారి దగ్గర, మీ అమ్మగారు, అమ్మ వాళ్ళ దగ్గర? అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు గుత్తొంకాయ కూర. సూపర్. వేస్తారు కొంచెం వేడైన తర్వాత ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలండి. ఇది స్పూన్తో కానీ వేసామంటే మనం 2 స్పూన్లు వేసేటప్పటికి ఈలోపు అది ఉడికిపోతూ ఉంటుంది, అందుకే. సో పలచగానే వేసుకోవాలండి? మామూలుగా మనం ఎక్కువగా కావాలనుకుంటే ఆమ్లెట్ ఎక్కువ వేసేసుకోవచ్చు అండి. కొంచెం పలచ కావాలంటే పలచ కావచ్చు, వేసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత బ్రెడ్ వేసేసుకోవాలి దీనిపైన.
అంటే దీని మీద వేసేస్తారా? దాని మీదనే బ్రెడ్ పెట్టుకోవాలి, కొంచెం వేగాలి. సో మామూలుగా బ్రెడ్ ఆమ్లెట్ అంటే మీ ఆవిడ నిజంగా బాగా చేస్తారండి? బ్రెడ్ ఆమ్లెట్ అంటే బాగానే చేస్తారండి. అంటే అనుకుంటాం కానీ కొందరికి రావు కూడా గుడ్డు, ముక్కలు ముక్కలుగా అయిపోవడాలు, గుడ్డు కలపడంలో ఉంటుందండి. అవునండి, ఆ కలపడం అనేది ఆమె చిన్నప్పటి నుంచే కలుపుతుంది కదండి. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే గుడ్డు పగలు కొట్టుకొని తినండి అని అంటున్నారు కదా. గుడ్డు పగలు కొట్టుకుని తినడం వేరు, ఆమ్లెట్ చేయడం వేరు. అంటే ఈవిడ బాగా చేస్తారా? చేస్తారండి. మీరు నేర్పించిన రెసిపీ కాబట్టి. సో దాన్ని ఉల్టా తిప్పుతారండి. దానికి మనం ఆమ్లెట్ని తిప్పుకోవడానికి ఇలా తీసుకున్న తర్వాత బ్రెడ్ పెట్టి దాని మీద వేసేస్తాం. అట్లా కుదరదు కదండి, అంటే బ్రెడ్ కూడా ఇప్పుడు ఫ్రై అవుతుంది కదా. ఫ్రై అవుతుంది, ఇందులోనే ఆయిల్ వేసేసాం కదా, ఇందులోనే బ్రెడ్ మంచిగా టేస్టీగా వస్తుంది ఈ ఆయిల్ పట్టేసుకొని. నేను బ్రెడ్కు సరైన విధంగా ఇలా వేసుకుంటాను, ఇలా ఫోల్డ్ చేసుకొని. సో దాన్ని అలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనా? అంతే అండి. అంతేనా? గార్నిష్ కూడా చేసుకోవచ్చు. నేను ముందే అన్నీ కలిపేసుకున్నాను, అలా అని ఈజీగా వచ్చేసింది. వేరే నేను చేసిన వంటలకంతా తను గార్నిష్ చేసుకుంటూ వస్తున్నా. పోనీలేండి, సమపాలు ఇద్దరు ఇద్దరు షేరింగ్ ఉన్నట్టు కదా అప్పుడు. ఇది తీసేసుకోవచ్చు అండి, ఇంకా అయింది, ఫోల్డ్ చేశాను కదా. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది. థ్యాంక్ యూ. బ్రెడ్ ఆమ్లెట్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం: ఒక బౌల్లో కోడిగుడ్లు సొన, ఉల్లిపాయ ముక్కలు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఆమ్లెట్ లా వేసి పై నుండి బ్రెడ్ స్లైస్లు ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.